కృష్ణవంశీ గారు డైరెక్ట్ చేసిన ది గ్రేట్ ప్యాట్రాటిక్ మూవీ ఖడ్గం. ఈ మూవీ రీమేక్ రైట్స్ కోసం షారుఖ్ ఖాన్ అప్పట్లో ట్రై చేశాడు. కానీ గతంలో కృష్ణవంశీ ఒకే టైంలో తెలుగులో నాగార్జున గారితో చంద్రలేఖ అండ్ హిందీలో షారుఖ్ ఖాన్ తో శక్తి ది పవర్ అంటే మనంతపురం రీమేక్ చేస్తున్నారు. సైమల్టేనియస్ గా ఈ రెండు మూవీ షూటింగ్ జరుగుతుండేవంట. అప్పుడు చంద్రలేఖలో క్లైమాక్స్ లో వచ్చే ఒక గెస్ట్ అపీరెన్స్ కోసం షారుఖ్ ఖాన్ ని అడిగారు కృష్ణవంశీ గారు. అప్పుడు షారుఖ్ ఖాన్ కూడా ఆ రోల్ చేస్తా అని చెప్పాడు, కానీ తర్వాత హ్యాండ్ ఇచ్చాడంట. సో ఆ రోల్ ని తర్వాత సంజయ్ దత్ గారు చేశారు. కానీ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ కృష్ణవంశీ గారి దగ్గరికి రావాల్సి వచ్చింది, అది ఖడ్గం మూవీ రీమేక్ రైట్స్ కోసం. కానీ అప్పుడు కృష్ణవంశీ గారు ఖడ్గం మూవీ రీమేక్ రైట్స్ షారుఖ్ ఖాన్ కి ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేసి తక్కువ డబ్బులకైనా సరే అని అజయ్ దేవగన్ కి ఖడ్గం మూవీ రీమేక్ రైట్స్ అమ్మేశారంట. సో ఖడ్గం మూవీని హిందీలో ఇన్సాన్ అని రీమేక్ చేశారు.